మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి। మినరల్ వాటర్ మంచిదా, జనరల్ వాటర్ మంచిదా? మనం నీరు త్రాగే ముందు ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ ను కొని అవే మంచివి అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టుకుంటున్నాం। కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ బాటిల్ 20 25 రూపాయలు కూడా అమ్ముతున్నారు, కానీ వాటిలో స్వచ్ఛత ఉందా అనే సందేహం చాలా మందిలో ఉంది। కానీ ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏంటంటే నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు। దీనివలన ప్రమాదమే కానీ ఉపయోగం లేదు, రోగాలను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు। ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్య కోసం అంటారు అందరూ, రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలను కొనుక్కుంటున్నారు। ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డల్ అవుతున్నాయి, దీని వలన ఎముక పటత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి। ఇంతకీ విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు, అందులో ఇది ఒకటి। నీటిని శుభ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు, వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి। ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో రో బ్రిడ్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు। దీనిని 24 గంటల తర్వాత పరిశీలించగా ఇత్తడి, రాగి పాత్రలలో వేసిన క్రిముల శాతం తగ్గాయి। మరలా 48 గంటల తర్వాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99% నశించిపోయాయి, కానీ ప్లాస్టిక్ పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకు రెట్టింపైంది, 48 గంటలకు ఇంకా రెట్టింపైంది అని కనుగొన్నారు। ఈ మధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలను వాడటం గమనార్హం, ఎందుకంటే వారి కస్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా। కాబట్టి వానాకాలం 4 నెలలు రాగి పాత్రలో నీళ్లు తాగాలి, చలికాలం 4 నెలలు ఇత్తడి పాత్రలో నీళ్లు తాగాలి, ఎండాకాలం 4 నెలలు మట్టి పాత్రలో కుండలో నీళ్లు తాగటం శ్రేయస్కరం। కనుక రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను వాడాలి, అల్యూమినియం, ప్లాస్టిక్ వదిలేస్తే మంచిది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి। యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకి హెల్దీ ఫుడ్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ రేటని చాలా మంది కొనుక్కోవడం మానేస్తారు, కానీ ఎక్కువ రేటైనా కూడా అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటుంటారు కొందరు, అవేంటో కూడా ఒకసారి చూద్దాం। బాదం పప్పు కేజీ 900 రూపాయలు, గుట్కా 4300 రూపాయలు, జీడిపప్పు 800 రూపాయలు కిలో, సిగరెట్లు 5000 రూపాయలు, స్వచ్ఛమైన నెయ్యి కేజీ 600 రూపాయలు, పొగాకు 1700 రూపాయలు, యాపిల్ 1 కేజీ 100 రూపాయలు, పాలు లీటర్ 50 రూపాయలు, ఆల్కహాల్ 560 రూపాయలు। ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువయ్యాయి ఎలా తినాలి అని। నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు, మన అలవాట్లు మాత్రమే చెడుగా ఉన్నాయి। సర్వే జన సుఖినో భవంతు। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి।